లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ కొన్ని అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 153 బంతులతో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 పరుగులు చేసి వన్డేలో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడుగా రికార్డును నెలకొన్నాడు. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన రోహిత్ మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత్ ఆటగాడిగా రోహిత్ మరో రికార్డు సృష్టించాడు. గతంలో 40 సిక్సర్లతో భారత క్రికెటర్ దిగ్గజం సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును 41 సిక్సర్లతో రోహిత్ బద్దలు కొట్టాడు. ఇక ఈ రోజు చేసిన సెంచరీతో రోహిత్ వన్డేలో 1 ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన భారత్ ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. ఈ లిస్టులో సచిన్ 9 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా రోహిత్ 6 సెంచరీలతో 3వ స్థానంలో ఉన్నాడు. రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ కూడా అదే స్థానంలో ఉన్నాడు. అంతేకాక వన్డే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ తన రెండో వన్డేలోనే శతకాన్ని నమోదు చేసి మరో రికార్డును సాధించాడు. అయితే సచిన్ కెప్టెన్ గా బాధ్యత స్వీకరించిన తొలి వన్డేలోనే సెంచరీ నమోదు చేయగా కోహ్లీ రోహిత్ గంభీర్లు రెండో వన్డే సెంచరీ నమోదు చేసి 2వ స్థానంలో నిలిచారు. దీంతో పాటు వన్డేలో భారత జట్టు కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇందులో సెహ్వాగ్ 219 పరుగులతో మొదటి స్థానంలో నిలిచారు.